నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై కొత్త చట్టం తీసుకురావాలన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నల్లపనేని రాజకుమారి. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి దేవినేని ఉమా. ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ రావు. సిపిఐ సిపిఎం నాయకుల అరెస్టుకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కమ్యూనిస్ట్ నాయకులు. పద్మావతి నగర్ లోని ఆంధ్ర బ్యాంకు నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన డిప్యూటీ జనరల్ మేనేజర్ రఘునాథ్. అభం శుభం తెలియని బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రజలందరూ ముక్తకంఠంతో నిరసన తెలిపి ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా కొత్త చట్టాలను తీసుకువచ్చి కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం సర్వజన వైద్యశాలలో ఆమె అత్యాచారానికి గురైన బాలికను పరామర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై చాలా జాగ్రత్తగా ఉండాలని, అదే విధముగా వారి ప్రవర్తన నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. విద్యా సంస్థల యందు స్కూల్ టీచర్లు కూడా పిల్లలను గమనిస్తూ వారిని మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని, ఈ అంశాన్ని పాఠ్యాంశాలలో చేర్పించవలసిన అవసరం ఉందన్నారు. కడప అనంతపురంలో ఆడపిల్లలపై జరిగిన సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి వారి కుటుంబాలకు ఆర్థికముగా ఆదుకోవడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఆడపిల్లలకు చంద్రన్న భీమా వంటి కార్యక్రమాలు చేపట్టి వారికి ఎంతో మనోధైర్యం కల్పించడం జరుగుతుందన్నారు. వృద్ధాప్య పింఛన్లను కూడా 4 రెట్లు పెంచడం జరిగిందన్నారు. ఎయిడ్స్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ వంటి రోగాలపైన విస్తృతంగా ప్రచారం చేయటమే కాకుండా ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈరోజు ఎలక్షన్స్కి నేను వచ్చే పరిస్థితి కాదు, రాలేని పరిస్థితి, రాకూడదు పరిస్థితి కాబట్టి రాలేకపోయాను. తర్వాత ఈరోజు ఒకరోజు వచ్చేసి హాస్పిటల్స్ లేకపోతే హాస్టల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా వీట్ చేద్దామని అనుకున్నాను. అనుకోకుండా ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఒక ఆళ్ళగడ్డలో ఒక పాప ఉయ్యాలవాడ అనే ప్రాంతంలో చిన్న పాపని అతి కిరాతకంగా రేప్ చేస్తే ఆ విషయాన్ని నిన్న టీవీలో పత్రికల్లో చూసి నేను రాత్రి బయలుదేరి తర్వాత రావడం జరిగింది. చూడటం కూడా జరిగింది. చాలా చిన్న పాప, మహాదారుణం. అదే డాక్టర్స్ కూడా నేను అడిగాను, వాళ్ళు మెంటల్ బ్యాలెన్స్ సరిగ్గా లేక ఇలా చేస్తున్నారా, లేకపోతే ఏదన్నా ప్రేరణ. ఒక ప్రేరణ అంటే అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు, ఈ సెల్ఫోన్స్లో ఇవన్నీ కూడా వచ్చేటువంటి, ఈనాడు వచ్చేటువంటి దీనిలో సైబర్ నేరాలుగా కానీ ఏదో అనేక రకాలుగా కనిపించేటువంటి కొన్ని చూసి ఈ విధంగా వాళ్ళు ఉద్రేకానికి లోనవుతున్నారా? ఎంత ఉద్రేకానికి లోనైనా, ఎన్ని చెత్త సినిమాలు చూసినా, ఎంత చేసినా కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా లేదు. గతంలో అంటే నేను చెప్పేది ఒక 30-35 సంవత్సరాల క్రితం ఎప్పుడు వినలేదు కూడా, ఇట్లా చిన్నపిల్లల మీద వినలేదు. లేకపోతే వయసులో ఉన్న అమ్మాయిలు లేకపోతే ఒంటరిగా దొరికిన అమ్మాయిలు ఎక్కడన్నా ఒకటి జరిగేది ఈ విధంగా చేయటం అనేది. ఇది ఇది అంటూ రోగమో తెలియట్లేదు నాకు, మాయ రోగమో తెలియట్లేదు, మతం ఎక్కువ తెలియడం లేదు. దుర్మార్గులా లేకపోతే మృగాల, మనుషులు మాత్రం కాదు మృగాలు అనుకోవాలి. వాడికి ఒక కాలు కూడా లేదంటే, ఒక అవిటివాడు అంటే వాడు పట్టుకొచ్చారు. ఇంత భయంకరంగా వాడు ఏ విధంగా పక్కింటి పిల్లని ఈ విధంగా చేయటం అనేది ఎంత దారుణం. అది ఆ తల్లి అమ్మమ్మ కన్నీరు మునీరు ఏడుస్తున్నారు, మాకందరూ కూడా ఏడిపించింది, డాక్టర్స్ అందరూ కూడా కన్నీరు పెట్టుకునే పరిస్థితి అక్కడ. మరి ఏడుస్తూ ఉంటేనేమో బాధ వేస్తుంది, మాలాంటి మహిళా కమిషన్ చైర్మన్ ధైర్యం చెప్పాల్సింది పోయి ఏమో కన్నీళ్ళు పెట్టుకోవటం ఏంటి అనేటువంటిది విమర్శ కూడా అక్కడక్కడ లేకపోలేదు. ఎందుకంటే తప్పని అంటే మహిళగా స్పందించే గుణం ఉంది కాబట్టి కన్నీళ్ళు వస్తాయి. నవ్వులు నటించగలం కానీ ఏడుపులు నటించలేము. అటువంటి చిన్నారని చూస్తున్నప్పుడు ఏడుపు వచ్చేస్తున్నాం, తల్లి ఏడుస్తుంది మాకు ఏడుపు వస్తాం, మేము ఇంకా బాగా ఏడిస్తే ఆమె ఇంకా ఎక్కువ ఏడుస్తుందని చెప్పి ధైర్యం చెప్పి రావడం జరిగింది. మీరు అందరూ కూడా చేశారు. అయితే ఈరోజు పట్టుకుంటున్నాం,
అరెస్ట్ చేస్తున్నాం, శిక్ష వేస్తున్నాం, ఎక్కడుంది మరి దేని దేనికి ఇంకా ఇట్లా జరుగుతున్నాయి అనేటువంటిది నేను అధ్యయనం చేసిన అవసరం. మరి అరెస్ట్ చేయిస్తున్నా కానీ ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఒకటి శిక్ష పడింది, రెండోటి పేపర్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. పోలీసులు కూడా మామూలుగా కాదు, వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఎరగొట్టలు పెడతారు. రెండోది తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు, తల్లిదండ్రులు దూరం అవుతున్నారు. మరి సమాజం కూడా వాళ్ళని చేదరించుకుంటా ఉంది. ఇది చాలదా? ఏం చేయాలి అంటే, ఏం చేయాలంటే నాకు ఒకటి ఈ మధ్య చెప్పాను నేను, ముసుగులు వేసి తీసుకెళ్ళకండి, వాళ్ళ నడిబజాలు నడిపించండి, జనంతో చీ కొట్టించండి, చిత్కారం చేయించండి, లేదా చెప్పులతో తీసుకుని చీపులు కట్టలతో తన్నించండి. అప్పుడు తోటివాడికి నమ్ము, ఏదైనా జరిగితే ఇట్లా చేస్తే ఇలా జరుగుతుంది కావాలి శిక్ష అనేది వాడి కళ్ళ ముందు కనిపిస్తుంది. అది గురుశిక్ష వేస్తామంటే, లేకపోతే కాల్చి పారేస్తామంటే మానవ హక్కులని ప్రాణాలని అదని ఇదని గగ్గోలు పెడతారు కొందరు. ఇది మానవ హక్కుల కింద రాదా? పసిబిడ్డల మీద మారభంగాలు చేయడం దేని కింద వస్తుంది? ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం? వాళ్ళని నరగకూడదు, ఎరగొట్టకూడదు, లాఠీలతో బాధకూడదు, వాళ్ళ లాకప్పులో చంపకూడదు, లేకపోతే కాల్చి పారేయకూడదు, ఉరిశిక్ష వేయకూడదు. మా వాళ్ళు కూడా ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళు కానీ, జిల్లాల మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా స్పందించాల్సిన అవసరం. రేపు ఎప్పుడు మినిస్టర్ గారు కూడా, ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పారు, మాట్లాడారు మనతో. ఏది ఏమైనా ఏం జరిగినా ఆ కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్లో విజిట్ చేశారు, ఇప్పుడు వార్డు కూడా చూశారు, హాస్పిటల్ బాగున్నాయండి. కొత్త హాస్పిటల్ అందులో చాలా శుభ్రంగా ఉంది. బెడ్స్ కానీ లేకపోతే బెడ్ సీట్స్ కానీ నీట్గానే ఉన్నాయి. పేషెంట్లు కూడా సంతృప్తిగానే ఉన్నారు. చాలామంది పెద్ద క్యూలో కూడా చాలామంది కనిపిస్తున్నారు. ఇంతమంది పేషెంట్స్ హాస్పిటల్కి వస్తున్నారంటే ఈ హాస్పిటల్ బాగున్నట్లేక, ఒకే బెడ్ మీద ముగ్గురు ఉంటున్నారు, ఇద్దరు ఉంటున్నారంటే, ఇక్కడ మీరు ఇద్దరు అన్నారు ఇందాక చూశాను, నిజమే ఉన్నారు. ఇక్కడ ముగ్గురు ఉన్నది కూడా చూశాను, పెదవాడలో గుంటూరులో అక్కడక్కడ ముగ్గురు కూడా, కింద కూడా పడుకోబెట్టింది కూడా చూశాను. దానికి ఏంటంటే బిల్డింగ్స్ తక్కువనే, ఎనకటి బిల్డింగ్స్, కొత్త బిల్డింగ్స్ కావాలి. ఆ బిల్డింగ్స్ ఉన్నప్పుడు బెడ్స్ ఎక్కువ వస్తాయి, కార్స్ ఎక్కువ ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫీజులు ఎక్కువ కావటం వల్ల, అక్కడ డబ్బులు ఎక్కువ కట్టకపోవటం వల్ల ఇక్కడికి వస్తారని తెలుసు చెప్పేవాడు. అదొకటే కారణం కాదు. ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత ఎక్కువైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో బాగుండకపోతే చస్తే జారు, అక్కడికే వెళ్తారు. వాళ్ళ బెయిల్ రావడానికి లేదు. అలాగే లీగల్గా కూడా లాయర్స్ కూడా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ లేకపోతే వాళ్ళ సొంత లాయర్స్ కానీ ఎవరు కూడా ఈ ఇట్లాంటి ఆడపిల్లలపైన అఘాయిత్యం చేసిన వాళ్ళ పట్ల ఉదాసీనత ప్రవర్తించడానికి లేదు. ఎంత డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళ పక్కన వాదించడానికి లేదు. కోర్టులో ఏదైనా తప్పనిసరి పరిస్థితిలో ఒకవేళ వాదించినా కూడా ఏం జరిగింది ఎందుకు జరిగింది అంతవరకే చెప్పాలి తప్ప, ఒకళ్ళతో పుచ్చుకుని దోషులు తలుపుని కనుక మాట్లాడితే అంతకన్నా ద్రోహం ఇంకోటి లేదు. అనంతరం ఆమె వైఎస్ఆర్ నగర్ నందు కస్తూరిబా విద్యాలయంను తనిఖీ గావించారు. అక్కడ ఉన్న విద్యార్థినిలతో కలిసి బాలికలకు తన చేతులారా భోజనం వడ్డించారు. అనంతరం వారికున్న సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడే ఉన్న JC2 రామస్వామికి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మరలా మరొకసారి పర్యటించినప్పుడు సమస్యలు లేకుండా చూడాలని JC2ను ఆదేశించారు. కస్తూరిబా విద్యాలయాలకు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. స్థానికంగా ఎమ్మెల్యే అధికారులందరూ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆళ్లగడ్డ డిఎస్పీలు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణారావు, జిల్లా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డిఈ మురిహరిరావు, ఆర్డీఓ రామసుందర్ రెడ్డి, ఆర్ఎంఓ శిరీష, తహసీల్దార్ జయరాం రెడ్డి, పిడి జుబేదా బేగం, సిడిపిఓ రూరల్ లీలావతి, కోయలకుంట్ల సిడిపిఓ విజయలక్ష్మి, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాలలో గతంలో వచ్చిన దానికన్నా ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. ఏదేమైనా ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను, జిల్లా మంత్రులతో కూడా మాట్లాడతాను, అలాగే ఫరూక్ గారితో, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఇక్కడ వాళ్ళ కస్తూర్బా స్కూల్ చూడటం జరిగింది, ఇక్కడ కాలేజ్, ఇక్కడ ఉర్దూ స్కూల్ ఇక్కడ కూడా చూడటం జరిగింది. సరే, ఇక్కడ ఈ స్కూల్లో మాత్రం పిల్లలు సోలార్ ఇది ఉండాలని అడిగారు. అంటే హాట్ వాటర్ లేదు, రాబోయే చలికాలం కాబట్టి ఖచ్చితంగా హాట్ వాటర్ ఉండాలి వాళ్ళ స్నానాలకు. తర్వాత దోమలు లేకుండా మెషిన్స్ కావాలన్నారు. రూమ్స్కి మెషిన్స్ పెట్టినా సరిపోతుంది, లేకపోతే కనుక వాళ్ళ దోమతెల్లన్నా కొనియాలి ప్రతి ఒక్క పిల్లలు కూడా. దోమతలు ప్రతి ఒక్క పిల్లకి దోమతలు అంటే ఇక్కడేమో బెడ్స్ ఉన్నట్లేదు, గదిలో 30 మంది 20 మంది పడుకున్నట్టున్నారు. వాళ్ళకి ఏదన్నా మంచి హాస్టల్ సౌకర్యం కల్పించి దానిలో వాళ్ళకి మంచాలు దోమతలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి నేను జేసీ గారికి, ఆర్డీఓ గారికి చెప్తున్నాను. వెంటనే సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయ పెద్దేం కాదు, సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయమని చెప్తున్నాను. లైబ్రరీ ఒకటి కావాలని పిల్లలు అడిగారు. తర్వాత అక్కడ మాత్రం చాలా ఘోరంగా, పిల్లలు హెల్తీగానే ఉన్నారు, వాళ్ళ డ్రెస్ అదంతా బాగానే ఉంది, కానీ అక్కడ అసలు ఒక కూర్చోడానికి బల్ల కానీ కుర్చీ కానీ లేదు పిల్లలు. ఇక్కడ బల్లలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఇది అన్యాయం. పక్క స్కూల్ అది కదా, పక్కే కదా, 4 అడుగులు దూరం అంతే.
పక్క స్కూల్లో పిల్లలు బెంచీల మీదను కుర్చీల్లో కూర్చుంటే ఆ స్కూల్లో బెంచీలు లేకపోవడం కింద కూర్చోవడం పిల్లలు మోకాళ్ళు కొట్టుకుపోతే నడువులు కొట్టుకుపోతాయి. చిన్న వయసులో వాళ్ళు ఎదిగే వయసులో ఆ విధంగా భాష పట్టేసుకుని కింద కూర్చోవటం అనేది ఇది మామూలుగా ఇప్పుడు నాగరికత పెరిగిన తర్వాత ఇప్పుడు చేయడం అనేది చాలా దారుణం. వెంటనే జేసీ గారికి ఆర్డీఓ గారికి గట్టిగా చెప్పాను. కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను, మినిస్టర్ గారితో మాట్లాడతాను, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను. నెక్స్ట్ మంత్కి నేను వచ్చేటప్పటికల్లా ఇక్కడ సోలార్ సిస్టమ్ ఉండాలి, అక్కడ పిల్లలకి బెడ్స్ అదే బల్లలు ఉండాలి. వీళ్ళకి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మినిస్టర్లకు చెప్తాను, పరుగు గారికి అందరికీ చెప్తాను, వీళ్ళు నెల లోపల ఏర్పాటు చేస్తాను. ఆర్డీఓ గారి పరిధిలో జేసీ గారి పరిధిలో ఉంటుంది, కలెక్టర్ గారితో చెప్తాను, వాళ్ళు చేయగలరు. కానీ అయినా సీఎం గారి దృష్టి కూడా నేను తీసుకెళ్తాను. ఖచ్చితంగా చెప్పిస్తాను. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జలాశయం ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో గేట్లను ఎత్తివేశారు. గురువారం ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 2 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 884.40 అడుగులతో 212 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి 3.5 టీఎంసీలు మాత్రమే తక్కువ ఉంది. మరోవైపు జూరాల సుంకేసుల హంద్రీ ప్రాజెక్టుల నుంచి 1.47 లక్షల క్యూసెక్ల ప్రవాహం వస్తుండగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆ విధంగా మరి దివసీమ దాకా సముద్రం దాకా కృష్ణమ్మ తల్లి వెళ్ళాలి, నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం రైతులు ప్రజల ఆకాంక్షలు తగ్గట్టుగా మేము నీటిని కాపాడుకుంటూ ముందుకెళ్ళాం. నంద్యాల పట్టణంలోని అశోక్ రెస్టారెంట్లో ఇండియన్ దళిత క్రిస్టియన్లకు గల హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని వరప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత క్రిస్టియన్స్ హాజరయ్యారు. కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు వరప్రసాదరావు మాట్లాడుతూ క్రైస్తవ మత బోధకులపై దాడులను అరికట్టాలని, నంద్యాల పట్టణంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ను 50 లక్షలకు తగ్గకుండా నిర్మించాలని, భారత రాజ్యాంగం ప్రకారం గ్రామాలలో 3 ఎకరాల పట్టణంలో 5 ఎకరాలు బరియల్ గ్రౌండ్ని ఇవ్వాలని, చంద్రబాబు నాయుడు నంద్యాల సభలో 50 లక్షలతో క్రిస్టియన్ కమిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం కమిటీ మెంబర్లను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్ కుమార్, విజయ్, అబ్రహం, శంకర్, ఆండ్రూస్ తదితరులు పాల్గొన్నారు. వాక్యాలు పరిచయం చేస్తున్నారంటే చర్చిలు నిర్మించుకొని చర్చిలు చేస్తున్నారంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మనకి బడి గుడి హాస్పిటల్ చర్చిలు పెట్టింది స్వర్గజనం మాధుపల్లో మాదిగూడలో కట్టి మనల్ని ఈ రోజున డెవలప్మెంట్ చేశారు. ఈ రోజున నేను ఎంఏబిఎల్ ఆంధ్ర యూనివర్సిటీ హైకోర్టులో ప్రాక్టీస్ చేశానంటే అది బ్రిటిష్ వాళ్ళు సర్వే వాళ్ళు వాళ్ళు చెప్పిన ఇంగ్లీష్ మాటల వల్లే నేను గొడవలో చదువుకొని ఈ రోజున ఎంఏబిఎల్ చదువుకున్నాను. ఆ రకంగా మన క్రిస్టియన్ ఫ్రైడ్స్ ఈ రోజున తొందరగా అయిపోయింది. నిన్న కాక మనం వచ్చిన కాపులకి రిజర్వేషన్స్ ఇచ్చి 1000 కోట్లు ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు. నిన్న కాక మన ముస్లిమ్స్ కి 5 చైర్మన్ ఇచ్చారు. క్రైస్తవ వాళ్ళకి 1 చైర్మన్ ఇవ్వాలి. మేమేమంటున్నా అంటే ఇండియన్ దళిత క్రిస్టియన్ ఫ్రైడ్స్ తరఫున ఏదో ఒక క్రిస్టియన్ లీడర్స్ ఉన్నారు, దళిత లీడర్స్ ఉన్నారు, దళిత క్రైస్తవ లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళందరికీ కూడా రాజ్యసభ ఎమ్మెల్సీ చైర్మన్ పోస్టులు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం, మరి ముస్లిమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఎందుకు ఇవ్వాలి, మనం కూడా మైనార్టీ కదా. మరి నేను కాక మన నంద్యాల ఎలక్షన్ లో మేము ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే మమ్మల్ని రోడ్డు మీద మీటింగ్ పెట్టుకోమన్నా పోనీ మేము తగ్గి రోడ్డు మీద పెట్టుకున్నాం. మా తర్వాత తెల్లారి సోదరులు ఆదివారం ముస్లింస్ ఏసీ కళ్యాణ్ మండపంలో వాళ్ళకి గ్రాండ్ గా ముఖ్యమంత్రి గారు గెట్ టుగెదర్ పెట్టారు. అయితే మాకు ఏసీ కళ్యాణ్ మండపం ఇస్తా ఉన్నారు, కానీ ఆదివారం మా పాస్టర్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరు రాదు. శనివారం ఈవినింగ్ మేము ముగించేసాం, తెల్లారి సండే వాళ్ళకి ఇచ్చారు. ఆ రకంగా కానీ మనకి అదే ఆదివారం ఈవినింగ్ మనకి ఇచ్చినట్టయితే బాగుండేది ఏసీ కాలంలో, మనం ఎందుకు ప్రభుత్వం గుర్తించట్లా అని మేము ఒక ఆలోచన చేసి క్రైస్తవ పెద్దలు ఐఏఎస్ ఐపీఎస్ మాట్లాడి ఇది చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేయాలి అయ్యా చంద్రబాబు ఈ పార్టీకి మేము మద్దతు కొంటాం, తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ దళితులు దళిత క్రైస్తవులు వ్యతిరేకం కాదు. ఈ రోజు మేమేమంటున్నామంటే
శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టులో భూమిని కోల్పోయిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన సిపిఐ సిపిఎం నాయకులను అరెస్టు చేసినందుకు నంద్యాలలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టులో భూమి కోల్పోయి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వారిని పరామర్శించడానికి వెళ్లిన సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట కార్యదర్శి మధును 110 కిలోమీటర్ల దూరంలో అరెస్టు చేయడం దారుణమని అందుకు నిరసనగా నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగిందని సిపిఐ సిపిఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి నాయకులు సోమన్న, రైతు సంఘం నాయకులు సుబ్బరాయుడు, షరీఫ్, సిపిఎం నాయకులు మస్తానవల్లి, నరసింహ, గౌస్ తదితరులు పాల్గొన్నారు. పరిశీలించడానికి అక్కడ జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడానికి పోతే ఆ నాయకులను అరెస్టు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మన చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వాయిని అభివృద్ధి అంటున్నాడు. పద్మావతి నగర్లో ఉన్న ఆంధ్ర బ్యాంక్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని బ్యాంక్ సీఎం రఘునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పద్మావతి నగర్ ఆర్చి వద్ద ఉన్న ఆంధ్ర బ్యాంకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 2017 సంవత్సరంలో ఈ బ్యాంకును ప్రారంభించామని, ఇప్పుడు అత్యాధునికంగా ఆధునీకరించామని, ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోవాలన్నారు. ఆంధ్ర బ్యాంకు నందు గృహాలకు, వ్యాపారాలకు రుణాలు పొందే సౌకర్యం ఉందన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంకు నంద్యాల శాఖ ఉద్యోగులు మరియు ఖాతాదారులు పాల్గొన్నారు. ఆధునీకరంగా మొత్తం అంతా తీర్చిదిద్దినారు. బ్రాంచ్ 2015లో ఓపెన్ చేసినారు, కానీ ఇప్పుడు ఫుల్ ప్రెజర్గా అంటే కన్నా ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు అన్ని రకాల లోన్లు కానీ డిపాజిట్లు కానీ లాకర్ కానీ ఇది మైండ్ సెంటర్ ఉండడం వల్ల అక్కడ రీసైక్లర్ కూడా ఇంకోటి ఇన్స్టాల్ చేస్తున్నాం. దాంట్లో డబ్బులు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి పద్మావతి నగర్ బ్రాంచ్ని అన్ని ఈ సేవల్ని మీరందరూ వినియోగించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. బ్రాంచ్ ఆగస్ట్ 2015లో ఓపెన్ చేశామండి. ఇప్పుడు ప్రజెంట్ డిపాజిట్స్ 5 క్రోర్స్, అడ్వాన్సెస్ 18 క్రోర్స్ అండి. టోటల్ బిజినెస్ 23 క్రోర్స్. ఈరోజు బ్రాంచ్ ఎక్స్టెన్షన్ చేసి లాకర్స్, ఏటీఎంస్, ఏటీఎం కూడా సపరేట్ రూమ్ పెట్టేశాము. 24 అవర్స్ ఓపెన్ చేసేసి కస్టమర్స్కి యూస్ఫుల్ చేస్తాము. తర్వాత స్ట్రాంగ్ రూమ్ సపరేట్, ప్లస్ లాకర్స్ అన్నీ వస్తున్నాయి. కస్టమర్స్ అన్ని రకాలుగా సదుపాయం చేస్తాము. తర్వాత మీకు మేజర్ హౌసింగ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ అన్ని రకాలుగా ఇస్తున్నాం. వ్యాపారస్తులు కూడా, ఓసీసీ ట్రేడర్స్ అన్ని రకాలుగా బిజినెస్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్, నాన్ అగ్రికల్చర్ అన్ని రకాల బిజినెస్ రెడీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై కొత్త చట్టం తీసుకురావాలన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నల్లపనేని రాజకుమారి. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని విడుదల చేసిన మంత్రి దేవినేని ఉమా. ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ రావు. సిపిఐ సిపిఎం నాయకుల అరెస్టుకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కమ్యూనిస్ట్ నాయకులు. పద్మావతి నగర్ లోని ఆంధ్ర బ్యాంకు నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన డిప్యూటీ జనరల్ మేనేజర్ రఘునాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.